Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్లేనరీలో కీలక ప్రకటన దిశగా జగన్ విజయమ్మ హాజరుపై క్లారిటీ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ప్లేనరీ జరగబోతోంది. జూలై 8-9 తేదీల్లో నిర్వహణకు నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో 2024 ఎన్నికలలో తిరిగి విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్లేనరీ వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. కీలక నిర్ణయాలు, పార్టీ పరంగా తీర్మానాలకు ఈ ప్లేనరీ వేదిక కానుంది. ఇక ఈ ప్లేనరీకి పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఉన్న విజయమ్మ హాజరుపైన కొద్ది రోజులుగా అనేక చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఎక్కువగా కుమార్తె షర్మిలతోనే ఉంటున్న విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదా నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగింది. అయితే ప్లేనరీ తరువాత నిర్ణయం ప్రకటిస్తారనేది ఆ ప్రచార సారాంశం. అయితే పార్టీ నేతలు ప్లేనరీ ఏర్పాట్లను పరిశీలించారు. అటు కుమార్తె కోసం తల్లిగా మద్దతుగా నిలిచిన విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో ప్లేనరీకి హాజరవుతారంటూ పార్టీ సీనియర్ నేత ఉమారెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీనిపైన మరో చర్చ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్లేనరీ వేదికగా మరో కీలక నిర్ణయం ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ వైసీపీ అధినేతగా ఉన్నారు. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించి వైసీపీ బయలాస్లో సవరణ చేసే దిశగా పార్టీలో చర్చకొచ్చినట్లు సమాచారం. ఈ ఆలోచనకు అనుగుణంగా జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా తీర్మానం చేస్తే ఆటోమేటిక్గా విజయమ్మ కూడా శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అవుతారు. అయితే దీనిపైన సీఎం జగన్ తన ప్యారిస్ పర్యటన నుంచి వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 4 ప్రధాని ఏపీ పర్యటన ముగిసిన తరువాత సీఎం జగన్ పార్టీ ప్లేనరీ నిర్వహణ ఏర్పాట్లు, తీర్మానాలపైన సమీక్ష చేయనున్నారు. ప్లేనరీ వేదికగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, గత 3 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అనే అంశంపైన చర్చ చేయనున్నారు. అవసరమైన మార్పులు సైతం అందరి సమక్షంలోనే నిర్ణయించాలని, ఇందులో వెనకడుగు లేదని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. 2 ప్లేనరీలో దాదాపుగా 15 తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ప్లేనరీ ప్రారంభం, ముగింపు సమయాలలో సీఎం జగన్ కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఇక గతంలో పాదయాత్ర ప్రకటనతో పాటుగా నవరత్నాలను పార్టీ ప్లేనరీ వేదికగానే జగన్ ప్రకటన చేశారు. ఈసారి సీఎం హోదాలో ప్లేనరీలో సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేసే దిశగా కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి పార్టీ వర్గాల్లో మొదలైంది.